గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీడీసీలకు, గౌరవ కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు, మా చెక్కులు అందుకోబోతున్న మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి సమస్య కూడా శాశ్వత పరిష్కారం, మీకు అందరికీ తెలుసు కరెంటు సమస్య అయితే శాశ్వతంగా పరిష్కరించుకున్నాం, 24 గంటల కరెంటు తెచ్చుకుంటా ఉన్నాం. మంచినీళ్ళ పథకానికి కూడా మిషన్ భగీరథ ద్వారా సింగూరు నుండి మంచినీళ్ళు తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైనా ఆడబిడ్డలకు మంచినీళ్ళ కోసం ఉండొద్దు, ఎప్పుడు బిందెలు పట్టుకొని బయటకు వెళ్ళొద్దని చెప్పేసి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళ పథకానికి కూడా శాశ్వతంగా పరిష్కారం భారతదేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన రాష్ట్రంలోనే మంచినీళ్ళ పథకానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి మరి గ్రామాలలో మంచినీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళను కూడా మనం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు రామేపేట పట్టణానికి సంబంధించి కూడా చాలా కాలనీలో నీళ్ళు వస్తున్నాయనే సందర్భాన్ని పట్టుకొని రివ్యూ కూడా చేయడం జరిగింది కలెక్టర్ గారు. నేను దాంట్లో ఒక వారం రోజులలో ఏ ఇంటికైతే నీళ్ళు వస్తలేమో, ఏ ఇంటికైతే నల్ల బిగించలేదో క్లారిటీ రాబోతా ఉంది. మార్చి 31 వరకు అంటే ఇంకో 2 నెలల కాలంలో ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వాలి రామేపేట పట్టణంలో కూడా అనే ఉద్దేశం కొద్ది రోజు రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా కట్టినాం. ఆ ఇళ్ళల్లో కూడా రామేపేటకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన ఎవరికైతే జాగా లేక ఇబ్బంది పడుతూ ఇల్లు లేక కిరాయిలు ఉంటుంటారు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలు ఇస్తాం. గ్రామాలకు సంబంధించి పట్టణానికి సంబంధించి రాబోయే కాలంలో మార్చి నుండి ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో ఆ స్థలాలలోనే ఇల్లు కట్టించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. అసలు ఈ సంవత్సరమే ఉండే ఆ ప్రోగ్రాం, కానీ కరోనా రావడం వల్ల మనకి ఇబ్బంది వచ్చింది. కరోనాతోనే ఒక సంవత్సర ఆదాయం తగ్గింది, 56,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు, అందలేదు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి మార్చి వరకు అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు, నేను రామాయణపేట పట్టణానికి సంబంధించిన మిషన్ భగీరథ కార్యక్రమంలో రివ్యూ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పథకం మిషన్ భగీరథ. అక్క చెల్లెలకు మంచినీళ్ళు అందించాలి, కనీస సౌకర్యం మంచినీళ్ళు, ఆ మంచినీళ్ళు తాగించాలే, వాళ్ళు నీళ్ళ కోసం ఇబ్బంది పడకూడదని చెప్పేసి సురక్షితమైన వాటర్ను మనం సింగూరు ద్వారా నీళ్ళని తీసుకొచ్చుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామాయణపేట పట్టణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులను తొలగించడం కోసం మరి స్పెషల్ ఆఫీసర్స్ను కూడా వేసి రివ్యూ చేయడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా రామాయణపేట పట్టణానికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్లు ఇచ్చి నీళ్లు ఇప్పించే బాధ్యతను మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కాబట్టి త్వరలోనే వాటికి కూడా మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మార్చి వరకు కంప్లీట్ చేసేస్తాం ఆ కార్యక్రమాన్ని. అదేవిధంగా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంచుకున్నారో ఆ పట్టణ ప్రగతిలో భాగంగా ఇక్కడ రామాయణపేటకు సంబంధించి ఒక పార్కును డెవలప్ చేయాలని చెప్పేసి కూడా రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు దాన్ని మరి విజిట్ చేసి దాంట్లో హరిత గెస్ట్ హౌస్ను కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచన చేసినాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా 300 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు పేదవారికి ఇల్లు కట్టించాలని చెప్పేసి రామాయణపేట పట్టణానికి సంబంధించి పేదవారికి 300 ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఇక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. త్వరలో వీటిని కూడా లబ్ధిదారులకు అందజేస్తాం. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, అదేవిధంగా పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, వీటన్నిటిలో కూడా మంచి ప్రగతి కనబడుతూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో వీటి ద్వారా ప్రజలకు మంచి సౌకర్యాలు కలుగుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. వైకుంఠధామానికి సంబంధించి కూడా రామాయణపేటకు సంబంధించి మరి ఎవరైనా చనిపోతే కరెక్ట్గా వాళ్ళని చేసే కాశం చేసే ప్లేస్ కూడా సరిగా లేనందువల్ల ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా మరి లెవెలింగ్ కోసమని చెప్పి గౌరవ కలెక్టర్ గారు 400,000 రూపాయలను వారి ఫండ్ నుండి కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ప్రభుత్వ పరంగా కూడా తప్పకుండా మంచి నిధులను తీసుకొచ్చి చేసుకుంటాం. ఇప్పటికే TUFIDC ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు ఇక్కడ మంజూరైనాయి, కానీ ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల వాటి రోడ్లను ఇంకా చేపట్టలేదు. తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమం పైప్ లైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా CC రోడ్లను గిట్ట వేయడం జరుగుతుంది.